హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ థర్డ్ టాపిక్ అయిన హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ పైన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ హ్యూమన్ పర్సనాలిటీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ అనేది దేని యొక్క రిజల్ట్ అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ అప్ బ్రింగింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ బి ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆప్షన్ సి ఓన్లీ ఎన్విరాన్మెంట్ ఆప్షన్ డి ఓన్లీ హెరిడిటీ హ్యూమన్ పర్సనాలిటీ అనేది హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ ఎండింటి యొక్క రిజల్ట్గా చెప్పొచ్చు దేన్ని హెరిడిటీ అంటాం దేన్ని ఎన్విరాన్మెంట్ అంటాం అంటే ఏవైతే మనకు పుట్టుకతో వచ్చే లక్షణాలు ఉంటాయో అంటే మన పూర్వీకుల నుండి తాత ముత్తాతల నుండి మన పేరెంట్స్ నుండి మనకు పుట్టుకతో వచ్చే లక్షణాలను హెరిడిటీ ఆనువంశికత అని పిలుస్తాం ఎన్విరాన్మెంట్ అంటే మనకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు కాకుండా మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిసరాల్లో పెరుగుతాం ఎలాంటి వాతావరణం ఉంటుంది మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ని మనం పెరిగే వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ అని పిలవడం అనేది జరుగుతుంది మన డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగాలంటే హెరిడిటీ ఎన్విరాన్మెంట్ ఎన్నింటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇందులో ఏది మిస్ అయినా డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పిల్లవాడికి తన తల్లిదండ్రుల నుండి తన పూర్వీకుల నుండి పుట్టుకతో తనకి మ్యూజిక్కి సంబంధించిన టాలెంట్ అనేది పుట్టుకను పుట్టుకతో వచ్చింది అనుకోండి ఆ టాలెంట్ని అతను మెరుగుపరుచుకోవాలంటే ఆ మ్యూజిక్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అనేది అతనికి దొరకాలి అతనికి ఎలాంటి ఎన్విరాన్మెంట్ అనేది దొరకకపోతే అతనికి పుట్టుకతో వచ్చిన లక్షణం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగాలంటే హెరిడిటీ ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అందుకే డెవలప్మెంట్ అనేది హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ యొక్క మల్టిప్లికేషన్గా ఫలితంగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ క్వశ్చన్కి బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రీ డామినేట్లీ ఏ హెరిడిటీ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఈ కింది వాటిలో ఏది హెరిడిటీకి సంబంధించిన ఫ్యాక్టర్ అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ థింకింగ్ ప్యాటర్న్ ఆప్షన్ బి కలర్ ఆఫ్ ది ఐస్ ఆప్షన్ సి యాటిట్యూడ్ టువార్డ్స్ పియర్ గ్రూప్ ఆప్షన్ డి పార్టిసిపేషన్ ఇన్ సోషల్ యాక్టివిటీస్ థింకింగ్ ప్యాటర్న్ కానీ పియర్ గ్రూప్స్తో మన యాటిట్యూడ్ కానీ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ చేయడం ఇవన్నీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫ్యాక్టర్లోకి వస్తాయి కలర్ ఆఫ్ ది ఐస్ అనేది మనకు పుట్టుక నుండి వస్తుంది మనకు తల్లిదండ్రుల నుండి కానీ మన పూర్వీకుల నుండి కానీ అనువంశికత ద్వారా అది రావడం జరుగుతుంది కాబట్టి హెరిడిటీకి సంబంధించిన ఫ్యాక్టర్ బి ఆప్షన్ ఈ క్వశ్చన్కి బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ దట్ షేప్ డెవలప్మెంట్ ఇన్క్లూడ్ ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్సెప్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి డెవలప్మెంట్కి షేప్ ఇస్తాయి ఇందులో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి ఒకటి తప్ప ఎక్సెప్ట్ ఏది కానిది అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ బి క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ఆప్షన్ సి కల్చర్ ఆప్షన్ డి ఫిజిక్స్ ఎడ్యుకేషన్ కానీ న్యూట్రిషన్ కానీ కల్చర్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్లోకి వస్తాయి ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో మనకి అది హెరిడిటీ ద్వారా రావడం అనేది జరుగుతుంది కాబట్టి డి ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డాష్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ మన డె పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏది సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనేది క్వశ్చన్ ఆప్ ఆప్షన్ ఏ హెరిడిటీ ఆప్షన్ బి ఎన్విరాన్మెంట్ ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి ఆప్షన్ డి నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మన డెవలప్మెంట్ పైన మన పర్సనాలిటీ పైన హెరిడిటీ ఎన్విరాన్మెంట్ రెండింటి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హ్యూమన్స్ హ్యావ్ డాష్ బేస్ ఆఫ్ క్రోమోజోమ్స్ మానవుల్లో ఎన్ని జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అనేది క్వశ్చన్ ఆప్షన్ ఆప్షన్ఏ సిక్స్టీ ఆప్షన్ బి ట్వంటీ త్రీ ఆప్షన్ సి థర్టీ సిక్స్ ఆప్షన్ డి ఫార్టీ సిక్స్ మానవి మానవుల్లో ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ పేర్స్ జతలని కాకుండా అడిగితే విడిగా మాత్రం నలభై ఆరు క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి ఆడవారిలో మగవారిలో కూడా ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి ఇద్దరిలో ఇరవై రెండు జతల క్రోమోజోమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి ఇరవై మూడో జత క్రోమోజోమ్ అనేది లింగ నిర్ధారణ చేస్తుంది పుట్టబోయే పిల్లవాడు ఆడన మగ అనేది నిర్ణయించే క్రోమోజోమ్ ఏదంటే ఇరవై మూడో జత క్రోమోజోమ్ ఇరవై రెండు జతల క్రోమోజోమ్స్ అనేవి ఆడవారిలో మగవారిలో సేమ్గా ఉంటాయి వాటిని ఆటోసమ్స్ అని పిలవడం జరుగుతుంది ఇరవై మూడో జత క్రోమోజోమ్స్ని సెక్స్ క్రోమోజోమ్ అని పిలవడం అనేది జరుగుతుంది మొత్తం ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ అనేవి ఆడ మగ ఇద్దరిలో సేమ్గా ఉంటాయి సో ఈ క్వశ్చన్కి బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ ది రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ కింది వాటిలో ఏది హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ చైల్డ్ ఎబిలిటీ టు లెర్న్ అండ్ పర్ఫామ్ ఇస్ కంప్లీట్లీ డిసైడ్ బై ది జీన్స్ పిల్లవాడు చదవడం కానీ అతని ఎబిలిటీస్కి సంబంధించిన మొత్తం అనేది జీన్స్ ద్వారా డిసైడ్ అయిపోతుంది ఆప్షన్ బి ఎన్విరాన్మెంట్ ప్లే ఎన్విరాన్మెంట్ ప్లేస్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఓన్లీ ఇన్ ద చైల్డ్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది కేవలం పిల్లవాడి లాంగ్వేజ్ డెవలప్మెంట్ పైననే ప్రభావం చూపడుతుంది ఆప్షన్ సి గుడ్ కేర్ అండ్ న్యూట్రిషన్ డైట్ కెన్ ఫైట్ ఫైట్ ఆఫ్ ఎనీ డిజార్డర్స్ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ పిల్లవాడికి పుట్టుకతో వచ్చే ఎనీ డిజీజెస్ కావచ్చు ఏవైనా డిజార్డర్స్ కావచ్చు వాటికి మనం మంచిగా చూసుకోవడం న్యూట్రిషన్స్ అందించడం వల్ల వాటితో ఫైట్ చేయగలుగుతుంది అంటే వ్యాధులతో పోరాడగలుగుతుంది ఆప్షన్ డి సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మోర్ బై హెరిడిటీ అండ్ అదర్ మోర్ బై ఎన్విరాన్మెంట్ చాలా మన డెవలప్మెంట్లో చాలా ఆస్పెక్ట్స్ అనేవి హెరిటి మరియు ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం పైన ప్రభావం అనేది ఉంటుంది హెరిటి మరియు ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం అనేది డెవలప్మెంట్ పైన ఉంటుంది కాబట్టి డి ఆప్షన్ అనేది క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వేరియేషన్ ఈజ్ మన ఇండివిజువల్ వేరియేషన్కి ముఖ్యమైన కారణం ఏంటి అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏదో జెనెటిక్ కోడ్ రిసీవ్డ్ బై ద ఇండివిజువల్ ఫ్రమ్ ది బర్త్ పేరెంట్స్ మన పుట్టుకతో ఏవైతే జెనెటిక్ కోడ్ అనేది మనకు వస్తుందో దాని ద్వారా ఆప్షన్ బి ద ఇన్బోర్న్ క్యారెక్టరిస్టిక్స్ మనకు పుట్టుకతో వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ద్వారా ఆప్షన్ డి ద కాంప్లెక్స్ ఇంటర్ప్లే బిట్వీన్ ది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ యొక్క ఇంటర్ప్లే వల్ల ఇంటరాక్షన్ వల్ల ఆప్షన్ డి ద ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయన్స్ ఓన్లీ ఎన్విరా ఎన్విరాన్మెంట్ వల్ల మన ఇండివిజువల్ వేరియన్స్ వేరియేషన్స్ ఎందుకు ఉంటాయంటే మనకు పుట్టుకతో వచ్చే లక్షణాలు మనం పెరిగే వాతావరణం రెండిటి కారణంగా మనలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి హెరిడిటీ ఎన్విరాన్మెంట్ రెండిటి యొక్క ప్రభావం ఉంటుంది सी आपन अने दी करेक्ट आसर नैक्स्ट क्वेश्चन ट्वेंटी टू ऑफ़ क्रोमोसोम्स क्रोमोजोम आर् दि इन दि मेल अं फीमेल दे दि आर्ोन ऐस ట్వంటీ టూ పేస్ అనే క్రోమోజోమ్స్ ఆడవారిలో మగవారిలో సేమ్గా ఉంటాయి వాటిని ఏమని పిలుస్తాం అనేది క్వశ్చన్ ఇందాకే తెలుసుకున్నాం ఆప్షన్ ఏ ఆటోజోమ్స్ ఆప్షన్ బి వైవై క్రోమోజోమ్స్ ఆప్షన్ సి ఐడెంటికల్ జీన్స్ ఆప్షన్ డి ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఆడ మగ ఇద్దరిలో ఉంటాయి అందులో ఇద్దర్లో ఇరవై రెండు జతల క్రోమోజోమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి ఆ ఇరవై రెండు జత ఏదైతే సేమ్గా ఉన్న ఇరవై రెండు జతల క్రోమోజోమ్స్ ఉంటాయో వాటిని ఆటోసమ్స్ అని పిలుస్తాం ఇరవై మూడవ జత క్రోమోజోమ్ క్రోమోజోమ్ని సెక్స్ క్రోమోజోమ్ అని పిలవడం జరుగుతుంది ఈ క్వశ్చన్కి ఏ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ మెంట్ బై నేచర్ ఇన్ నర్చర్ నేచర్ నర్చర్ కాంట్రవర్సీ నేచర్ యొక్క మీనింగ్ ఏంటి నేచర్ నర్చర్ అనే కాంట్రవర్సీలో నేచర్ యొక్క మీనింగ్ ఏంటి అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ బయోలాజికల్ గివెన్ ఆర్ ద హెరిడిటీ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ బి ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ అస్ ఆప్షన్ సి కాంప్లెక్స్ ఫోర్సెస్ ఆఫ్ ది ఫిజిక్ ఫిజికల్ అండ్ సోషల్ వరల్డ్ ఆప్షన్ డి టె టెంపర్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇక్కడ నేచర్ అంటే ఏంటంటే మన హెరిడిటీకి సంబంధించింది నర్చర్ అంటే మన ప్రకృతికి సంబంధించింది మన ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఇక్కడ మనకి నేచర్ యొక్క మీనింగ్ అడిగారు కాబట్టి హెరిడిటీకి సంబంధించిన దాన్ని నేచర్ అని పిలవడం జరుగుతుంది నర్చర్ అంటే ప్రకృతికి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన దాన్ని నర్చర్గా పిలుస్తాం దీనిపైన చాలా కాంట్రవర్స్ అనేది జరిగింది నేచర్ యొక్క ప్రభావం ఉంటుందనేసి కొందరు నర్చర్ యొక్క ప్రభావం ఉంటుందనేసి కొందరు ఈ రెండింటి యొక్క ప్రభావం ఉంటుందనేసి కొందరు చాలా కాంట్రవర్స్ అనేది దీనిపైన రావడం జరిగింది ఇందులో నేచర్ అంటే హెరిడిటీకి సంబంధించింది మనకు పుట్టుకతో వచ్చే లక్షణాలకు సంబంధించి అనువంశక అనువంశికతకు సంబంధించింది అదే నర్చర్ అంటే మన ప్రకృతి మన పరిసరాలు మనం పెరిగే వాతావరణం ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఇక్కడ నేచర్ యొక్క మీనింగ్ అడిగారు కాబట్టి ఏదైతే మనకు హెరిడిటీ నుండి వస్తుందో బయలాజికల్ గీవెన్ ఆర్ ది హెరిడిటీ ఇన్ఫర్మేషన్ నేచర్ అని పిలవడం జరుగుతుంది ఈ క్వశ్చన్కి ఏ ఆప్షన్ కరెక్ట్ ఇవి కొన్ని థాట్ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో